అవ్వాతాతలపైన చంద్రబాబు చూపిస్తున్న పైశాచికత్వానికి అంతు లేకుండా పోతోంది. 2019 జూలై నుంచి మొన్నటి మార్చి 2024 వరకు 1వ తారీఖున తెల్లవారుతుండగానే అవ్వాతాతల ఇంటికొచ్చి మరీ పెన్షన్ ని అందించారు గ్రామ వాలంటీర్లు. అయితే 2024 ఏప్రిల్ నెలలో చంద్రబాబు దురహంకారం వల్ల అవ్వాతాతలు పెన్షన్ కోసం సచివాలయం దాకా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఎండలో క్యూలో నిలబడలేక 2 రోజుల్లోనే 39 మంది చనిపోయారు. బాబు గారి సాడిజం ఇక్కడితో కూడా ఆగలేదు. వ్యవస్థలను మేనేజ్ చేసేసి మే నెల పెన్షన్ ని బ్యాంక్ వెళ్లి తెచ్చుకునే పరిస్థితిని కల్పిస్తున్నాడు. ఎంతటి దారుణమసలు! నడుము వంగిపోయి నడిస్తే అలిసిపోయే అవ్వాతాతల ఉసురు పోసుకుని ఏం బాగుపడదామని బాబు నీకింత సైకో బుద్ధి? వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతల ఒక్క ఓటు కూడా నీ కూటమికి పడదు. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టినందుకు అంతకు అంతా అనుభవించడానికి రెడీగా ఉండవయ్యా సాడిస్ట్ బాబు.